హాయ్ గాయస్ తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం యూట్యూబ్ ఛానల్ డాష్ బోర్డ్ని మొబైల్లో ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గూగుల్ క్రోమ్లో ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తూ ఉంటే అది వైటీ స్టూడియోలోకి యాప్లోకి వెళ్తుంది సో అట్లా కాకుండా డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియోని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో ఏ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోవండి ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఫైర్ ఫోక్స్ అనే ఒక యాప్ ఉంటుంది మీరు ఫైర్ ఫాక్స్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి అయితే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేస్తే యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది వెల్కమ్ టు ఫైర్ ఫాక్స్ అనేది కిందకిట్లా స్క్రోల్ చేస్తూ ఉండంటే ఇక్కడ స్టార్ట్ బ్రౌజింగ్ అనేది దీని మీద క్లిక్ చేసుకోవాలి దీని మీద క్లిక్ చేస్తే మనం సెర్చ్ బాక్స్లోకి వెళ్తాం సెర్చ్ ఆర్ ఎంట్రల్ ఎంటర్ అడ్రస్ ఉంది కదా ఇక్కడ ఏంటంటే నేను ఎట్లా టైప్ చేస్తున్నాను మీరు కూడా అట్లా టైప్ చేయండి స్టూడియో డాట్ స్టూడియో డాట్ పెట్టేసిన తర్వాత యూట్యూబ్ డాట్ కామ్ అని టైప్ చేయాలన్నమాట యూట్యూబ్ స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ యూట్యూబ్ డాట్ సివోఎం ఇట్లా టైప్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఎంటర్ బటన్ ఉంటుంది ఆరో మార్కు దాని మీద క్లిక్ చేసుకోవాలి దాని మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతుంది మీ యూట్యూబ్ ఛానల్కి ఏ మెయిల్ ఐడి అయితే ఉందో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి నేను మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తున్నాను చూడండి మెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేసాం నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంటుంది బ్లూ కలర్లో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది సో మీరు ఏంటంటే మీ ఛానల్కి ఇచ్చిన పాస్వర్డ్ను కూడా ఎంటర్ చేసిన తర్వాత టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసేసుకోవాలి నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నేనైతే పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేసేసాను నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకున్నాను కాబట్టి సో నాకైతే ఏం జరుగుతుంది అంటే ఇట్లా సేవ్ చేసుకోవాలా పాస్వర్డ్ని వద్దని అడుగుతుంది సో నేను టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకున్నాను సో దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీకు చాలా డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తాను చూడండి టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను కంప్లీట్ చేస్తే ఈ విధంగా అయితే ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోయింది సో నా ఛానల్ అయితే ఇది కాదనమాట మెయిన్ ఛానల్ సో నేను బ్రాండ్ అకౌంట్లోకి వెళ్ళాలి దానికోసం పేజ్ని ఇట్లా జూమ్ చేయండి జూమ్ చేసిన తర్వాత పైన లోగో ఉంటుంది మీ లోగో ఈ లోగో మీద క్లిక్ చేసుకోవాలి ఈ లోగో మీద క్లిక్ చేసిన తర్వాత స్విచ్ అకౌంట్ అనే దాంట్లోకి వెళ్ళిపోండి స్విచ్ అకౌంట్ అనే దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లోకి అయితే వెళ్ళిపోవాలి ఇది కాదు మా యూట్యూబ్ ఛానల్ ఇంకో ఛానల్తో లాగిన్ అవ్వాలంటే యాడ్ అకౌంట్ అని ఉంటుంది ఇక్కడ నుంచి వేరే అకౌంట్తో కూడా లాగిన్ అయిపోవచ్చు అనమాట నాది తెలుగు టెక్ ఆఫీస్ కాబట్టి నేను తెలుగు టెక్ ఆఫీస్ మీద సెలెక్ట్ చేసుకున్నాను తెలుగు టెక్ ఆఫీస్ మీద సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే సో నా ఛానల్ అయితే ఓపెన్ అయిపోతుంది చూడండి ఇట్లాగైతే నా ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోయింది ఇక్కడ నుంచి మనం ఏదైనా చేసుకోవచ్చు మానిటేషన్ డిసేబుల్ చేసుకోవచ్చు కావాలంటే మెంబర్షిప్ ఆన్ చేసుకోవచ్చు కమ్యూనిటీ పోస్ట్ని డిలీట్ చేసుకోవచ్చు మీరు కంప్యూటర్లో ఏమైతే చేస్తారో సేమ్ ఆ సెట్టింగ్స్ ఎక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట అన్నీ అయితే రావడం జరుగుతుంది మీరు దీంట్లో ఇంకా డెస్క్ టాప్ ఇంకా ఓపెన్ చేసుకోవాలంటే త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత డెస్క్ టాప్ సైట్ అనేది దీన్ని ఆన్ చేసుకుంటే మళ్ళీ డెస్క్ టాప్ వర్షన్లోకి వెళ్ళిపోతాం ఇప్పటివరకు డెస్క్ డెస్క్ టాప్ వర్షన్లోనే ఉన్నాం సో ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దీన్ని అయితే ఆన్ చేసుకోండి సో ప్రాబ్లమ్స్ అన్ని ఫిక్స్ అయిపోతాయి అనమాట డెస్క్ టాప్ పోర్షన్ని గాయస్ గుర్తుపెట్టుకోండి ఇది ట్రిక్ అయితే చాలా వరకు అవుతుంది మీ గాయస్ ఇంకొకటి ఏంటంటే మీ ఫేస్ మీద పింపుల్స్ ఉన్న డార్క్ సర్కిల్స్ ఉన్నా సరే వాటిని ఎట్లా తగ్గించుకోవాలో ఒక వీడియో ఉందనమాట ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ యొక్క వీడియో చేసింది ఎవరంటే సిరి క్రియేషన్స్ అనమాట సో ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది వాళ్ళ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి పక్క అయితే వర్క్ అవుతుంది వాళ్ళు చేసిన రెమెడీ అయితే ఒకసారి ట్రై చేయండి మీ ఫేస్ మీద పింపుల్స్ ఉన్న డార్క్ సర్కిల్స్ ఉన్న పక్క అయితే వర్క్ అవుతుంది ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను నెక్స్ట్ ఏంటంటే ఐ కార్డ్స్లో కూడా వదిలేశాను ఒకసారి ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడండి మీకు పక్క అయితే వర్క్ అవుతాయి మీ ఫేస్ పక్క గ్లోజ్తో ఒకసారి ట్రై చేయండి గాయస్ ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ ఉందో వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా డెస్క్ టాప్ పోర్షన్ వాళ్ళ మొబైల్లో ఓపెన్ చేసుకుంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్